టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఈడీ కోర్టు అధికరణ పిటిషన్ వేసింది. ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, దీంతో నిందితులు సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ కు ఈడీ లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు ఈ డేటా ఇవ్వలేదని అంటోంది ఈడీ. హైకోర్టు ఆదేశించిన డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని కోర్టుకు తెలిపింది. సిఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు న్యాయవాది ద్వారా ఈ నెల 13న నోటీసు ఇచ్చామని తెలిపింది ఈడీ. సోమేష్ కుమార్, సర్ఫరాజ్ పై కోర్టు అధికరణ చర్యలు తీసుకోవాలని కోరింది. హైకోర్టు ఆదేశించిన డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని కోర్టుకు తెలిపింది. సిఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు న్యాయవాది ద్వారా ఈ నెల 13న నోటీసు ఇచ్చామని తెలిపింది ఈడీ. సోమేష్ కుమార్, సర్ఫరాజ్ పై కోర్టు అధికరణ చర్యలు తీసుకోవాలని కోరింది.